హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. శిరిడి ఆలయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు. అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో శిరిడి ఒకటి. మహారాష్ట్రలోని శిరిడికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు. రోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకుంటారు. ప్రత్యేకమైన రోజులు అయితే భక్తుల సంఖ్య లక్షలకు చేరుతుంది. అయితే దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో దాదాపు 2000కు పైగా సాయిబాబా మందిరాలు ఉన్నాయి. కానీ శిరిడిలోని సాయిబాబా ఆలయం ఒక అద్భుతం. మేమైతే శిరిడికి వచ్చామండి. శిరిడి 4 డేస్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ డే వచ్చేసి సాయిబాబాను దర్శించుకుని శని సింగనాపూర్ అనేది వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడైతే సాయిబాబాను దర్శించుకోవడానికి ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫ్రీ బస్ ఎక్కితే అక్కడ టెంపుల్ దగ్గర దించేస్తారండి. ఇదైతే 5 రూపీస్ టిఫిన్ అనేది 5 రూపీస్ అండి కౌంటర్. అది ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. 5 పూరీస్ ఇస్తారు, కర్రీ ఇస్తారు, ప్లస్ ఒక స్వీట్ కూడా ఇస్తారు. ఇది ప్యాక్ అండి. దీని లోపల మనం ఓపెన్ చేస్తే 5 పూరీస్ అనేవి ఉంటాయి. శనగల కూర ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుందండి. సాయిబాబా స్వయంగా తన చేతులతో వంట చేసి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా వడ్డించేవాడు అంటండి. శిరిడి ఆలయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు. అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో శిరిడి ఒకటి. మహారాష్ట్రలోని శిరిడికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు. రోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకుంటారు. ప్రత్యేకమైన రోజులు అయితే భక్తుల సంఖ్య లక్షలకు చేరుతుంది. అయితే దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో దాదాపు 2000కు పైగా సాయిబాబా మందిరాలు ఉన్నాయి. కానీ శిరిడిలోని సాయిబాబా ఆలయం ఒక అద్భుతం. ఈ అద్భుతం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. 1922లో సాయిబాబాకు భక్తుడైన నాగపూర్ వాసి శ్రీమంత్ గోపాలరావు అనే లక్షలాధికారి శిరిడి ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. శిరిడికి ప్రతిరోజు దాదాపు 60,000 మంది భక్తులు వస్తారని అంచనా. వాతావరణాల ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వైట్ రైస్ అనేది పెట్టారు, 2 కర్రీస్ పెట్టారు, చపాతీ వేశారండి. టేస్ట్ చాలా బాగుంది. సాంబార్ కూడా వేశారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టూ కర్రీస్, వైట్ రైస్, చపాతి, సాంబార్. ఇప్పుడు శని సింగనాపూర్ టెంపుల్కి అనేది బయలుదేరుతున్నాం. ఈ మధ్య దారిలో చెరుకులు, ఇక్కడ చెరుకు బాగా పండిస్తారంటండి. చెరుకు రసం ఈ విధంగా తీస్తారు.
ఇదే శని సింగనాపూర్ టెంపుల్ అండి. షిరిడి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శని సింగనాపూర్కి వచ్చి శనీశ్వరుని దర్శించుకుని వెళ్తారండి. లోపలికైతే వెళ్తున్నామండి. భారతదేశంలో మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఉన్న ఒక ఈ ఆలయం శనిదేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం. శని సింగనాపూర్ షిరిడి ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడ దైవము స్వయంభు అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని గంభీరమైన రాతి విగ్రహం. ఖచ్చితంగా ఏ కాలానికి చెందిందో ఎవరికీ తెలియనప్పటికీ స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపరుల ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీనికి ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు. శనీశ్వరుడు స్వయంభు అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించాడండి ఈ శనీశ్వరుడు. చాలా పవర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.